నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలంలో వెలుగు కార్యాలయంలో అగ్రిగోల్డ్ పై మహిళా పోలీసులకు సిఐడి పోలీసులకు అవగాహన సమావేశం. 10,000 నుంచి 20,000 వరకు అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన బాధితులకు త్వరలో నగదు జమ చేయడం జరుగుతుందని సిఐడి ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. వెంజమూరులోని ఉపాధి హామీ మీటింగ్ హాల్లో ఆయన విలేజ్ మహిళా పోలీసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐడి, ఏఎస్ఎస్ శ్రీనివాసులు, 11 సచివాలయాల విలేజ్ మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎందుకు అలా చేయగలరు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మమ్మీని అలవ్ చేసి నేను తీసుకెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యేదానికంటే వాళ్ళ బాటు వాళ్ళ మేము తెలుగు సిఐడి ఆఫీస్కి తీసుకెళ్తాం. అక్కడ స్కూటీ ఏమంటుంది ఈ డబుల్ ఎంట్రీలు ఉన్నాయా లేదు అవి అలవ్ చేయండి. అట్లా కాకుండా శ్రీలక్ష్మి, ఒట్టి లక్ష్మి సో ఇంత ఒక అమౌంట్ కడితే అమౌంట్ అవుతుంది వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్కి 2,000 అతను బట్టి అక్కడ రిజెక్ట్ అయింది. మీరు కార్డు పెడుతుంది కదా వాటి కదా రిసీవ్ చేయండి. దీన్ని కూడా ఎంత చేసి